ఇవాళ జస్ట్ మినిట్ లో రెసిపీ చూపించడానికి నేను వచ్చేసా. నేను మీ సమీరని. ఈ మధ్యకాలంలో నన్ను మీరు మనసు మమతలో చూస్తున్నారు అండ్ ఇవాళ అభిరుచిలో నా రుచులు మీకు చూపించడానికి వచ్చేసా. ఇంతకి నేను చేయబోయే రెసిపీ పేరు ద్రాక్ష హల్వా. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. ద్రాక్ష హల్వా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ద్రాక్ష పళ్ళు 1 కప్పు, ఉప్మా రవ్వ 1 కప్పు, పంచదార 1/2 కప్పు, తరిగిన డ్రై ఫ్రూట్స్, కొద్దిగా యాలకుల పొడి 1/2 టీ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, కోవా కొద్దిగా, కండెన్స్డ్ మిల్క్ 2 టేబుల్ స్పూన్లు. చలో ఇప్పుడు చక్కచక్కగా మనం ద్రాక్ష హల్వా చేసుకుందాము. ఇది 1 మినిట్ రెసిపీ కాబట్టి టక్కన అయిపోద్ది అనమాట. ఫస్ట్ మనం కొంచెం నెయ్యి వేసుకొని గార్నిష్ కోసం మన డ్రై ఫ్రూట్స్, పెద్దగా దాన్ని వేయించుకుంటే జనరల్గా మనకి కుకింగ్ చేసే టైం ఉండదు, బట్ కుకింగ్ చేసే ఛాన్స్ వస్తే మాత్రం ఏదో ఒకటి డిఫరెంట్గా చేయాలనుకుంటాం. అండ్ ఎస్పెషల్లీ ఈ క్విక్ రెసిపీస్ అనేది చాలా ఇంపార్టెంట్, బికాజ్ మనకు ఆకలేస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు ఇంట్లో మంచి వంటలు చేసేస్తారు బట్ డెజర్ట్స్ ఉండవు, అలాంటప్పుడు ఈ రెసిపీ మనం చిట్కెలో చేసేయచ్చు. దీన్ని సైడ్కి ఒక బౌల్ తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకొని దాంట్లో సోజి అంటే రవ్వ, ఇది దోరగా వేగాలి. కొంచెం లైట్ మనకి బ్రౌన్ షేడ్ వచ్చేలాగా, గోల్డెన్ కలర్. నేను ఆల్రెడీ గ్రేప్స్ జ్యూస్ చేసి పెట్టాను, మిక్సీలో పట్టేసి పెట్టాను. సో ఇందులో మనం ఆ గ్రేప్స్ మిక్సీ చేసింది గుజ్జు వేస్తామన్నమాట. ఇప్పుడు తెలుగు ఇంత బాగా మాట్లాడుతున్నాను కదా, అంటే నేనేదో ఫీల్ అవుతున్నా బాగా మాట్లాడుతున్నానని, బట్ ఇంతకుముందు నాకు ఈ మాత్రం తెలుగు కూడా వచ్చేది కాదండి. ఏదో మేనేజ్ చేసేదాన్ని. నాకి నీకి నాకు బాగా గుర్తు, ఆడపిల్ల చేస్తున్నప్పుడు ఒక డైలాగ్ ఉండేది మధ్యలో ఒక బ్రేక్, కొంచెం షుగర్ మనకి టేస్ట్కి సరిపడా. సో ఈ డైలాగ్ మాత్రం నేను ఎప్పుడు మర్చిపోలేను. నా హస్బెండ్ క్యారెక్టర్ శ్రీకర్, శ్రీకర్ దగ్గర మాట్లాడుతున్నాను. శ్రీకర్ అంటాడు, నీకు ఆడపిల్ల కాదు నీకు మగపిల్లవాడే పుడుతున్నాడు అది ఏదో చెప్తూ ఉంటాడనమాట. సో ఆ టైంలో నేను తనకు చెప్పాలి, మీరు నన్ను చాలా దారుణంగా మోసం చేశారు, చాలా ఇమోషనల్ డైలాగ్, ఎప్పటికీ మర్చిపోలేను ఇది, చాలా ఎమోషనల్. అండ్ అప్పుడే కొత్త కొత్తగా యాక్టింగ్ నేర్చుకుంటున్నాను. ఆ టైంలో ఒక పించ్ ఆఫ్ ఇలాచీ పౌడర్. సో ఆ టైంలో కండెన్స్ మిల్క్, అలాంటి సమయంలో ఏం చెప్పానంటే ప్రాంప్టర్ దగ్గర డైలాగ్ తీసుకుంటూ చెప్పాలి. సో ఆ ఎమోషన్లో నేను, మీరు నన్ను చాలా దారుణంగా మోసనం చేశారండి అన్న, అందరూ ఒకటేసారి నవ్వేశారు. ఏమైంది ఏమైంది ఎందుకు నవ్వుతున్నారో నాకేం అర్థం కావట్లేదు. సో ఎందుకు నవ్వుతున్నారు ఏంటి అంటే, అది దారుణంగా మోసం అమ్మా, దారుణంగా మోసనం కాదు అన్నారు. సో ఇంకా అక్కడ చాలా స్ట్రిక్ట్గా డిసైడ్ అయిపోయా, ఏమైనా సరే నేను తెలుగు నేర్చుకోవాల్సిందే, వీళ్ళందరూ కామెడీలు చేస్తున్నారు నా మీద అని. సో అలా నేర్చుకున్నాను అన్నమాట. కోవా, నార్మల్గా మనం హల్వా చేసుకుంటుంటే కేసరి హల్వా ఆరెంజ్ కలర్ అలా ఉంటుంది కదా, ఇప్పుడు మనం గ్రేప్స్ హల్వా చేసుకుంటున్నాం కాబట్టి మనకు మంచి గ్రేప్స్ కలర్, మంచి బ్లాక్ కరెంట్ ఫ్లేవర్ అదంతా మీకు ఉంటుంది. ఎప్పుడైనా సరే మనం ఏదైనా డిఫరెంట్గా చేసుకుంటేనే మనకి కొంచెం ఎక్సైటింగ్గా ఉంటుంది కదా తినడానికి, కానీ చేయాలన్నా చేసి పెట్టాలన్నా కూడా. రొటీన్ ఫుడ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. సో లెట్స్ కీప్ ఇట్ డిఫరెంట్ అండ్ స్పెషల్. ద బెస్ట్ పార్ట్ ఇస్ క్విక్ రెసిపీ. అండ్ ఈ కోవా, మధ్య మధ్యలో కోవా తగులుతుంటుంది. నా రెసిపీ ఈజ్ ఆల్మోస్ట్ డన్. ఓకే, ఇందులో కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకుందాము.
గ్రేప్స్ హల్వా రెడీ. ఇది ఎలా ఉందో టేస్ట్ చేసే ముందు తయారీ విధానం మరోసారి. ద్రాక్ష హల్వా తయారు చేసే విధానం. ముందుగా ద్రాక్ష పళ్ళు మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక ప్యాన్ లో నెయ్యి వేసి తరిగిన డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కనుంచాలి. అదే ప్యాన్ లో ఉప్మా రవ్వ వేసి వేయించాలి. దీనిలో కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత ద్రాక్ష పళ్ళ గుజ్జు, పంచదార, యాలకుల పొడి, కండెన్స్డ్ మిల్క్, కోవా వేసి బాగా కలిపి దగ్గర పడనివ్వాలి. ఆ తర్వాత వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే ద్రాక్ష హల్వా రెడీ. ఓకే, గ్రేప్స్ హల్వా ఎలా ఉందో టేస్ట్ చేసేద్దాము. నైస్. నేను చెప్పాను కదా బ్లాక్ కరెంట్ ఫ్రేగ్రెన్స్ కానీ దాని టేస్ట్ కానీ రిలీ 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 వెరీ నైస్ అండ్ చిట్కల్లో అయిపోయింది చూసారా, చాలా 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 బాగుంది. మీరు కూడా డెఫినెట్గా మీ ఇంట్లో ట్రై చేయండి. అండ్ మనం నెక్స్ట్ టైం కలిసినప్పుడు ఇంకా చాలా చాలా విషయాలు మాట్లాడుకుందాం అండ్ కొత్త కొత్త రెసిపీస్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బాయ్. ఓకే, మరి సమీర చేసిన టేస్టీ వెరైటీ చూసేసారు కదా, మరి ఇప్పుడు రాజు గారు కార్వింగ్ చేసి చూపిస్తారు, నేను చేసుకుందాం. సో రాజు గారు ఏం కార్వింగ్ చేస్తున్నారు? రాబిట్ ఫేస్ చేస్తున్నానండి. రాబిట్ ఫేస్. ఓకే ఓకే, కొంచెం డార్క్ కలర్ దోసకాయ తీసుకున్నాను. ముందుగా నోస్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నా. ఓకే, సో దీని సైడ్ నుంచి కొంచెం స్కిన్ తీసేస్తే ఇది కొంచెం ఎలివేట్ అవుతుందండి. ఓకే, ఓకే, నెక్స్ట్ మీసాలు. స్వీట్ వైపు కూడా కొంచెం అది డిజైన్ ఎక్కువ ఉంది కదా, కాస్త జాగ్రత్తగా కట్ చేయడం అనేది కొంచెం కనపడట్లేదు. అవును, సో ఇక్కడ టీత్ అండి. ఓకే, సో ఇదంతా కొంచెం మన స్కిన్ పీల్ చేసి తీసేస్తే అవి కొంచెం బయటకు వచ్చేస్తాయి. ఓకే, సో ఐస్ కొరకు ఇక్కడ దీంట్లో నుంచి లాఫ్ సర్కిల్స్. సో నెక్స్ట్ గ్రూవర్ తో, సో జస్ట్ లైన్స్ అండి, అంటే మిసాల్ చూపించడానికి. సో అలాగే టీత్. ఓకే, సో ఇక్కడ చెవుల్లో పెట్టడానికి వంకాయ యూజ్ చేస్తున్నాను. సో టూత్ పిక్స్ ఇలా పెట్టేసి, సో ఇలా గుచ్చేసేయాలి. ఫేస్ ఒకటి చేసుకోవటమే మనకి కాస్త కొంచెం అక్కడ ఒకటి కొంచెం ఇంట్రెస్ట్ పెట్టేస్తే మిగతా ఈజీగానే వచ్చేసింది. ఐస్ వచ్చేసి చెర్రీ టమాటోస్ పెడుతున్నాను. ఓకే, బాగుంది రాజు గారు. ఓకే, మరి కార్వింగ్ కూడా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మీకోసం ఇంకో బ్యూటీ చిట్కా. మనలో చాలా మంది చుండుతో బాధపడుతూ ఉంటారు. చుండు తగ్గడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంటాం. దీనివల్ల జుట్టు రాలిపోతుంది, అరే జుట్టు రాలిపోతుంది అనే ఆత్మన్యూనత భావం ఎక్కువైపోతూ ఉంటుంది. మరి చుండు తగ్గించుకోవాలి అంటే మిరియాలు పొడి చేసుకుని అందులో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని ఈ మిశ్రమాన్ని బాగా తలకంతా పట్టించుకుని ఒక 15-20 నిమిషాల పాటు అలాగే ఉంచుకుని దాని తర్వాత శుభ్రంగా గోరువెచ్చటి నీళ్లతో స్నానం చేయాలి. ఇలా చేస్తూ ఉన్నట్లయితే చుండ్రు చాలా వరకు తగ్గుతుంది, జుట్టు రాలే సమస్య ఉండదు. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. కొంతమందికి వెక్కిళ్ళు ఆగకుండా వేధిస్తూ ఉంటాయి, ఎంతసేపు వెక్కిళ్ళు వస్తూనే ఉంటాయి. ఇలాంటప్పుడు కొద్దిగా అల్లం రసం తీసుకుని దానికి కొద్దిగా తేనె కలుపుకుని ఈ రెండింటినీ కనుక తీసుకున్నట్లయితే వెక్కిళ్ళు వెంటనే తగ్గిపోతాయి.